ప్రకాశం జిల్లా దర్శి గడియార స్తంభం సెంటర్లో వాహన చోదకులకు పోలీసు అధికారులకు దర్శి డీఎస్పీ కె ప్రకాష్ రావు పలు సూచనలు చేశారు. దర్శి డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు ఏదైనా అత్యవసరమైతే తప్ప బయటకి రాకూడదని, ప్రజల కోసం పోలీసు అధికారులు 24 గంటలు పనిచేస్తున్నారని, వారి కృషిని దృష్టిలో పెట్టుకుని ఎవరూ కూడా బయటకు రావద్దని కోరారు. పోలీసులు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని, ఏమైనా నిత్యావసర సరుకుల వాహనాలు వచ్చినప్పుడు వాటిని చెక్ చేసి పంపించడమే తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూడటమే తమ బాధ్యత అని తెలిపారు. అలానే ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం దర్శి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయల దుకాణాలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనుగోలు చేసుకోవాలన్నారు. గుంపులు గుంపులుగా కాకుండా సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసర సరుకులు తీసుకోవాలన్నారు. అలానే ఉపాధి కోసం వెళ్లేటటువంటి రైతు కూలీలు దగ్గర దగ్గరగా ఉండకుండా కొంత దూరం పాటించి పనులు చేసుకోవడానికి వీలు కల్పించడం జరిగిందన్నారు. పోలీసులు 24 గంటలు రోడ్ల మీదకి వచ్చేసి ఈ కర్ఫ్యూని అమలు చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. అలాగే నిన్న గౌరవ కలెక్టర్ గారు కూడా ఏ టౌన్ అంటే పల్లెటూరులో ఎంత టైమింగ్ పాటించాలో, టౌన్స్లో ఎంత టైమింగ్ పాటించాలో అవి అన్నీ మనకి ఇచ్చారు. మన దర్శి పట్టణానికి వచ్చేసరికి 6 to 12 వరకు అన్నీ పచారీ కొట్లు కానీ, కూరగాయల కొట్లు కానీ, మెడికల్ షాప్స్, తర్వాత బ్రెడ్ అట్లాంటి, తర్వాత చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా, గడ్డి పనులు, తోపుడు పనులను కూడా మనం జూనియర్ కాలేజీలో పెట్టించాము. అందరూ అక్కడ వెళ్ళి కొనుక్కోవచ్చు. అయితే మీరు కొనుక్కునేటప్పుడు మాత్రం మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే సామాజిక దూరాన్ని పాటించాలి. కనీసం ఒక అడుగు దూరంలో ఉండి ముఖానికి చిన్న టవల్ కానీ, కచ్చిస్ కానీ, మాస్క్ కానీ వేసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు వ్యవసాయ కూలీలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాళ్ళు కూడా గుంపులుగా కాకుండా ఆటోల్లో తిరిగి కాకుండా, ఆటోలకు అయితే పర్మిషన్ లేదు కానీ వాళ్ళు గుంపులుగా కాకుండా 4 కంటే తక్కువ దూరాన్ని పాటిస్తూ అయిపోయారు. ఏదైనా కూడా మనకి కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా నిరోధించడానికి ఈ చర్యలు తీసుకున్నాం. అలాగే మన గ్యాస్ కానీ రెగ్యులర్గా, తర్వాత గ్యాస్ డౌన్లోడ్ చేసి వచ్చే ఎంటీ లారీలు కానీ, లేకపోతే గూడ్స్ కానీ, ఎనీ లారీ ఏ సరుకైనా తీసుకొని పోవచ్చు, వచ్చేటప్పుడు ఎంటీగా రావచ్చు, దాన్ని పోలీసు వాళ్ళు ఆపరం. ఇంతకుముందు కొద్దిగా మన వాళ్ళకి కన్ఫ్యూజింగ్ ఉండి అవి చేశారు. డే టు డే ఎస్పీ గారు మనకి ఏం చేయాలనేది కూడా చెప్తా ఉన్నారు. అది ఆపదు ఆపదు. మెయిన్ మనం నిరోధించేది ప్రజలను గుంపుగా ఉండొద్దనే మెయిన్. ఈవెన్ లారీలో కూడా ఒకసారి ఒక 50 మందిని ఎక్కించుకొని అట్లా పైన కనపడకుండా పట్ట వేసి అవి వస్తూ ఉన్నారు. ప్రతి లారీని ఆపాల్సిందే, చెక్ చేసి పంపించాలి.